హలో అండి, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున కిచెన్. నేను ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ ఇప్పుడు తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. నేను ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. హాఫ్ లీటర్ పాలు వేడి చేసుకుంటున్నా. బాగా మసలాలండి అవి. అవి మసలలోపు ఇవి కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటున్నాను. పచ్చిపాలే తీసుకున్నానండి, వేడి చేసిన పాలు తీసుకోలేదు నేను. పచ్చిపాలు తీసుకున్నాను. వెనీలా ఫ్లేవర్ యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి 2 స్పూన్లు వేసుకున్నాను. ఫస్టే వేసేసుకున్నాను. ఇది మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పాలు మంచి మసిలినాక అందులోకి వేసుకోవాలి. పాలు మసులుతున్నాయండి. ఇప్పుడు అందులోకి షుగర్ వేసుకోవాలా. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే షుగర్ ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 4 స్పూన్స్ వేస్తున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలా. మంచి మసలాలు పాలు. పాలు మసిలినాయండి మంచిగా. ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వేసేసుకోవాలా. మళ్ళీ ఒకసారి ఇట్లా స్పూన్తో ఇట్లా కలుపుకొని అందులోకి వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా 2 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. స్టవ్ చిన్నగా వేయాలా. 2 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. మరి ఎక్కువ కూడా ఉడకొద్దండి, ఇది చిత్తగా అయిపోతుంది. ఉడికిందండి, ఇట్లుండాలా. మరి చిక్కగా అయితే కూడా మళ్ళీ చల్లగా అయిపోతే దగ్గరకు అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయినాక అందులోకి ఫ్రూట్స్ వేసుకోవాలా. చల్లగా అయిందండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ వేసుకోవాలా. యాపిల్ వేసుకోవాలా, ప్రోమోగ్రానేట్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్. మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే అది వేసుకోవచ్చు అండి. బనానా, మ్యాంగో, ఇంకా ఏదన్నా మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా కలుపుకోవాలా. కలుపుకొని ఇది ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. ఇది చల్లగా అయినాక తినాలి. 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు 2 అవర్స్ అయిందండి. చూద్దాం ఒకసారి. ఫ్రూట్ సలాడ్ రెడీ. ఇది సర్వింగ్ బౌల్కి తీసుకోవాలా. ఇగో అండి, ఫ్రూట్ సలాడ్ రెడీ. ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంతే అండి.